రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? రానున్న ఎలక్షన్లో 2024 వచ్చే ఇంకొక 50 రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయండి. ఈ 4.5 సంవత్సరాల్లో 9-10 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఈ సైకో జగన్మోహన్ నేను ఎప్పుడు దించుదామని చెప్పి ప్రజలు వేచి చేస్తున్నాం. అందులో మేము కూడా ఉన్నాం. ఎందుకంటే రానున్నది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలయికలు అట్టడుగులో స్థాయిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి స్థాయిలో తీసుకెళ్లే సామర్థ్యం శక్తి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉందండి. సార్, అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్నో పథకాలు ఇచ్చారు, ఎన్నెన్నో చేశారని చెప్పి మరి ఆయన చెప్తున్నారు, మీరేం చెప్పాలనుకుంటున్నారండి? ఆయన ఏం పథకాలు ఇచ్చారు ఒకసారి అడుగుదామండి. ఎందుకంటే పాస్టర్లు ఉన్నారు, వాళ్ళకి అన్నారు, వాళ్ళకి 5,000 జీతభత్యం అన్నారు. ఎంతమందికి ఇచ్చాడో ఆయనకే తెలియాలి. నిరుద్యోగ యువతకి 75% స్థానికంగా ఉన్నోళ్ళకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఎవరికి ఇచ్చారు? ఒక్కరికి ఇవ్వలే. పక్కనున్న పోర్ట్నే ప్రైవేటైజేషన్ చేసి అమ్మానికి అదానికి అమ్మేశాడు. దాని పక్కన అనుకున్న స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్లోనే నేటికి ఇంకా ఉపాధి కోసం 8,500 మంది ఆరగాడలు పట్టుకొని రెడీగా ఉన్నారు, ఉద్యోగాలు వస్తాయని. ఈ 4.5 సంవత్సరాల 10 నెలల్లో స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారా? ఎవరికి చేశారు? ఏమీ చేయలేదు. ఆయన మెహర్బానీ కోసం పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఏమీ చేయలేదు. అభివృద్ధి అయితే శూన్యం, సంక్షేమం అయితే ఇంకా శూన్యం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గురించి మీరు చెప్పారు, అలానే ఇప్పుడు చంద్రబాబు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇప్పుడు రాబోతున్నారు కదండి, ఎన్నికల్లో కలిసి పార్టిసిపేట్ చేయబోతున్నారు, సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి అదే కదా మేము కోరుకుంటున్నాం. వాళ్ళిద్దరు వస్తే గతంలో 2014 నుంచి 2019 వరకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చేశారు ఆయన. ఈ 19 నుంచి 24 వరకు ఏం అభివృద్ధి చేశారు, ఏం చేశారు? ఓన్లీ పథకాల్లో పేరు చెప్పి డబ్బులు పంచారు తప్ప ఏమీ చేయలేదు. పథకాల పేరు చెప్పి డబ్బులు విచ్చలవిడిగా పాడు చేశారు. సర్పంచ్ నిధులు ఉన్నాయి, ఆయన అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోయాయి. జీవీఎంసీ నిధులు ఉన్నాయి, ఆయన అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోయి ఎక్కడ చేశారు ఆయన? ఏం అభివృద్ధి చేశారు? ఉన్న అభివృద్ధి ఏమైనా చేశారంటే ఆయన అన్ని మీటింగ్లో చెప్తుంటారు కదా, సిద్ధమా సిద్ధం వచ్చి మనం ప్రజల్లోకి రావచ్చు కదా. హెలికాప్టర్లో వెళ్ళి వెళ్ళి అక్కడ దిగిపోయి వెళ్ళి చెప్పాడు ఎందుకు? ప్రజల్లో డైరెక్ట్ రమ్మానండి, వేస్తే అప్పుడు చెప్తారు సమాధానం. ఇప్పుడు అంటే టీడీపీ నుంచి కానీ, ఒకవేళ వస్తే వైఎస్ఆర్ పార్టీ నుంచి కానీ, ఏ వ్యక్తి ఎమ్మెల్యే కింద వస్తే బాగుంటుంది మన నియోజకవర్గానికి అని మీరు భావిస్తున్నారు? టీడీపీ అభ్యర్థిగా గతంలో 2014 నుంచి 2019 వరకు పల్లా శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి గాజువాకలో పెండింగ్లో ఉన్న సమస్యలు ఎన్నో క్లియర్ చేశారు. అదే 2019 తర్వాత ఒక వ్యక్తికి అవకాశం కల్పించారు. ఏం చేశాడు? ఇంట్లో పడుకోవడానికి ఆయనకు ఆరోగ్యం సహకరించలేదు. ఆయన ఏం చేద్దామన్నా చేసేయడానికి ఏమీ లేదు. ఆ ఇంటి ముందు రోడ్డే వేసుకోలేదు ఆయన. కాబట్టి రానున్న రోజుల్లో మళ్ళీ స్వామ్యుడు విద్యావంతుడైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి గాజువాక నియోజకవర్గం మొత్తం పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు.